లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన అపరేటస్ వి స్టాండ్ స్క్రీన్ ఇచ్చినటువంటి లెన్స్ తర్వాత మీటర్ స్కేల్ ఆబ్జెక్ట్ అయినటువంటి క్యాండిల్ సో దాన్ని ముట్టించడానికి కావాల్సినటువంటి మ్యాచ్ బాక్స్ ఇవి మనకి సంబంధించినటువంటి అపరేటస్. సో ఇప్పుడు ఈ ప్రయోగాన్ని ఎలా చేద్దామో చూద్దాం. మనకిచ్చిన ఫోకల్ లెంత్కి ఫోర్ టైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 అనుకోండి, 20కి 4 టైమ్స్ అంటే ఈ దాదాపు 80 సెంటీమీటర్స్ డిస్టెన్స్ పెట్టాలి. వీటి మధ్య అంటే స్క్రీన్ అండ్ క్యాండిల్. సో క్యాండిల్ మనం ఇక్కడ సెట్ చేసాము. ఈ క్యాండిల్ నుంచి స్క్రీన్కి దాదాపు 80 సెంటీమీటర్స్ ఉండాలి, 80. సో 4 టైమ్స్. సో మీరు కావాలిస్తే దాన్ని 85 కూడా సెట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో మినిమం 4 టైమ్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ 85కి సెట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి, క్యాండిల్ నుంచి స్క్రీన్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, 4 టైమ్స్ దాన్ని ఫోకల్ లెంత్ ఉండాలి. సో ఇప్పుడు మనము ఏ విధంగా క్యాండిల్ ఆబ్జెక్ట్ని స్క్రీన్ని ఇలా ఉంచిన తర్వాత మనము మనకి ఏవైతే లెన్స్ ఇచ్చారో ఆ లెన్స్ని క్యాండిల్కి దగ్గరగా ఉంచాలి. ఉంచేసి ఈ ఎక్స్పెరిమెంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యాండిల్ పొజిషన్, స్క్రీన్ పొజిషన్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. ఓన్లీ మనము లెన్స్ మాత్రమే మూవ్ చేయాలి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు లెన్స్ని స్క్రీన్ వైపు చిన్నగా మూవ్ చేస్తూ ఉండాలి. మూవ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ ఎక్కడైతే క్లియర్ మీద ఫామ్ అవుతుందో అక్కడ మీ లెన్స్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మీకు అది క్లియర్ ఇమేజా కాదా అని డౌట్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి అంటే డౌట్ అనిపిస్తే నెట్ ఇలా ఉంచితే మనకి ఆ స్క్రీన్ మీద నెట్లో కనిపిస్తుంది. సో కాబట్టి అప్పుడు మనము ఏం చేయాలి అంటే ఈ క్యాండిల్ నుంచి లెన్స్కున్న డిస్టెన్స్ని D1, క్యాండిల్ నుంచి ఈ లెన్స్కున్న డిస్టెన్స్ని D1 అనుకోవాలి. అనుకున్న తర్వాత మళ్ళా అదే 85 సెంటీమీటర్ డిస్టెన్స్కి మనము ఇంకోసారి లెన్స్ని జరపాలి. ఇలా జరుపుతూ ఉంటే ఇంకొకసారి క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ టైం కొంచెం లార్జ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, సెకండ్ టైం కొంచెం డైమెన్షన్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో అంటే ఒకే క్యాండిల్ యొక్క ఇమేజ్ మనకి 2 సార్లు ఫామ్ అవుతుంది. ఫస్ట్ టైం ఒకసారి ఫామ్ అయింది, ఇప్పుడు సెకండ్ టైం ఫామ్ అయింది. ఫస్ట్ టైం ఫామ్ అయినప్పుడు ఈ క్యాండిల్ నుంచి స్క్రీన్కి ఏమనుకున్నామంటే D1 అనుకున్నాం. ఇప్పుడు ఈ క్యాండిల్ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ని మనము D2 అంటున్నాము. సో మనం ఫస్ట్ ఏవైతే క్యాండిల్ తీసుకున్నామో స్క్రీన్ తీసుకున్నామో ఆ డిస్టెన్స్ ఫిక్స్డ్, ఆ డిస్టెన్స్ని మనం వెళ్ళనుకోవాలి. ఎక్కడైతే మనము క్యాండిల్ నుంచి మనము లెన్స్ని మూవ్ చేస్తుంటే ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అయిందో అది D1 అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే డిస్టెన్స్ D2 అవుతుంది. సెకండ్ టైం ఇమేజ్ ఫామ్ అయినప్పుడు D2 అనుకోవాలి, ఫస్ట్ టైం ఇమేజ్ ఫామ్ అయినప్పుడు D1 అని అనుకోవాలి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనము L వాల్యూస్ మారుస్తూ అంటే క్యాండిల్ నుంచి స్క్రీన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వాల్యూస్ మారుస్తూ మనము D1 D2 వాల్యూస్ని డిఫరెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ 85 తీసుకున్నాం, దానికి సంబంధించి D1 D2 ఫైండ్ అవుట్ చేసాము. అంటే ఈసారి 85 కాకుండా 90 తీసుకొని మళ్ళీ D1 D2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కనుక్కున్న వాల్యూస్ని మనము ఇక్కడ ఒక టేబుల్ ఉండొచ్చు. చూడండి, ఈ టేబుల్లో మెన్షన్ చేయాలి. ఫస్ట్ చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ మనం ఫస్ట్ ఏవైతే 85 తీసుకున్నామో అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది లెన్స్ D1. సో మనకి జనరల్గా ఇక్కడ చూడండి, మీకు ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది. ఏవైతే ఇక్కడ మనం క్యాండిల్ లైట్ ప్లేస్లో క్యాండిల్ తీసుకున్నాం, ఈ క్యాండిల్ నుంచి ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడేమో దట్ ఈస్ D1 అండ్ నెక్స్ట్ వచ్చేసి D2. ఆ అన్నిటి మైనస్ మనం D అంటాము. సో అది ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేస్తాం, అది చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద లెన్స్ ఈస్ D1, సెకండ్ పొజిషన్ ఆఫ్ ది లెన్స్ ఈస్ D2. సో ఆ రెండు మైనస్ వచ్చేది D.
సో మనకి ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటంటే ఎల్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ బై 4L ఉంటుంది. సో ప్రతి సందర్భంలో మనం ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో దాని నుంచి మనకు ఫోకల్ లెంత్ వాల్యూస్ వస్తాయి. ఇట్లా 5-6 అబ్జర్వేషన్స్ తీసుకొని దానికి మనం యావరేజ్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ యావరేజ్ వాల్యూ ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ బై యూసింగ్ కాంజుగేట్ మెథడ్ అవుతుంది.